హాయ్, వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నా ముందు మెసేజెస్ కి చాలా మంది, నా వీడియోస్ కి చాలా మంది మెసేజెస్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మంది డౌట్స్ అడిగారు, బాగున్నాయి అన్నారు, వెయిటింగ్ అన్నారు. యా, నేను కూడా వెయిటింగ్ అండి మీ అందరు మెసేజెస్ కోసం. అండ్ నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ బెనారస్ అండి, అండ్ రెడ్ బ్లాక్ సిల్వర్ కాంబినేషన్లో. సో నేను ఒకసారి నా బ్లౌజ్ గురించి చెప్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు మిషన్ ఎంబ్రాయిడరీ అని చెప్పా కదండి, మిషన్ ఎంబ్రాయిడరీ. కాకపోతే దీంట్లో కలర్ ఆప్షన్ లేదు అని నేను ఒక 2-3 ఆఫ్ కలర్స్ యూజ్ చేసా. ఏది అంటే లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ యూజ్ చేసా. ఇదంతా మీకు వెల్వెట్ లాగా ఉందండి, ఇక్కడ అంతా వెల్వెట్ వచ్చేసింది. అంటే మిషన్ ఎంబ్రాయిడరీలోనే మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. సో హ్యాండ్ కొట్టి 3-4 లైన్స్ ఇచ్చాను, ఫ్రంట్ 1 లైన్ ఇచ్చాను, అండ్ బ్యాక్ కూడా 2 లైన్స్ ఇచ్చాను. ఓన్లీ వన్ సైడ్ అండి, ఇటు సైడ్ శారీ వచ్చింది కాబట్టి నేను ఓన్లీ ఇటు సైడే ప్రిఫర్ చేశాను. సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి. నేను ఈ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్, మిషన్ గురించి అండ్ ఈ వర్క్ గురించి, ఎలా బాగుంటుంది, ఏం బాగుంటుంది, అన్నీ నేను స్లోగా మీకు ఒక వీడియో ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్లో నేను ఆ వీడియో మీకు చేయలేకపోతున్నాను. బట్ ష్యూర్ 100% నా బ్లౌజ్ కటింగ్తో పాటు అండ్ ఈ బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడరీ గురించి, దీని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ దివాలి. సో ఇవన్నీ నా కమింగ్ అప్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరేం చేయాలి, నా వీడియోస్ అన్నిటినీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ నా వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈరోజు మీకు ఒక డిఫరెంట్ వర్క్ చూపిస్తున్నాను. అదేంటంటే మనం వెల్వెట్ మీద మగ్గం వర్క్ చేసుకున్నాము, అండ్ ఆ మగ్గం వర్క్ దాంట్లో వాడే మెటీరియల్ అండ్ దాంట్లో వాడే డిజైన్ నేను ఈరోజు మీకు ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఆ వీడియో, చిన్న వీడియో. ఆ వీడియో గురించి ఆ డిజైన్ చూపించమని కొంతమంది అడిగారు. సో ఈ డిజైన్స్ మీకు కొంతమందికి యూజ్ అవుతాయని నేను చూపిస్తున్నానండి. సో మీకు నచ్చితే నా వీడియోస్ని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ ఇంకేమన్నా నా దగ్గర నుంచి మీకు ఇంకేమైనా వీడియోస్ కానీ ఇంకేదైనా కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి, అండ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో హ్యావ్ ఎ లుక్ టు వర్క్. నేను నెట్ తీసుకున్నా, నెట్ని మనం ఇంత చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలని మొత్తం, మళ్ళీ దాన్ని కూడా ఇలా చిన్నగా. అండ్ ఇప్పుడు ఒక కార్నర్లో నిడి లెక్కించేసుకొని, ఇక్కడ ఆల్రెడీ కిందకి నిడి లెక్కించేసాం, అండ్ ఒక కార్నర్లో నేను నిడి లెక్కించేసి మొత్తం దాన్ని చేసాం. అండ్ అన్ని సైడ్స్ కూడా నేను దాన్ని పైకి లేవకుండా క్లోజ్ చేసేసిన. మొత్తం అన్ని సైడ్స్ కూడా మొత్తం దాన్ని రౌండ్, అంటే పైకి లెగవకుండా దాన్ని మొత్తం రౌండ్ కవర్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు పైన ఉన్నదాన్ని మొత్తం మనం కట్ చేసేస్తున్నాను ఇక్కడ అంతా. మొత్తం ఇలా ఫ్లవర్ వచ్చేసింది కదా మీకు అంతా, దాన్ని మళ్ళీ మనం స్ట్రాంగ్గా చేసేస్తున్నామండి మొత్తం, అంటే ఇంకా ఊడిపోకుండా. దాన్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇట్లా. మీకు అంతా ఒక షేప్ కరెక్ట్గా అంతా. సో ఇదండి ఫ్లవర్, దాన్ని మనం నెట్ ఫ్లవర్ని ఇట్లా ఫ్లవర్ స్టిచ్ చేసేసుకున్నాం. అండ్ దాన్ని కనిపించకుండా ఇక్కడ ఒకసారి చూస్తే దాని చుట్టూతో మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లవర్ని మనం కనిపించకుండా ఈ నెట్ ఫ్లవర్ని మగ్గం వర్క్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇందాక ఇది కూడా ఉంది కదా, ఇది కూడా అంతే. ఇది ఫ్లవర్ లాగా కట్ చేసేసి ఇక్కడ జర్దోజీ యూజ్ చేస్తాం అన్నమాట. ఇవంతా కట్ బీడ్స్, జర్దోజీ, నాట్ వర్క్ బీడ్స్, ప్రతిది కూడా మీకు నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ లట్కన్ కూడా ఇచ్చాను నేను మీకు, ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా. సో ఇదంతా జర్దోజీతో నాట్ వర్క్ విత్ చెమ్కి.
సో ఇదండి నెట్ తో వర్క్స్ ఇలాంటి నెట్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా మీ కలర్ సారీస్ ని తగ్గట్టు నేను ఇందాక మిషన్ ఎంబ్రాయిడరీ లో ఎలా అయితే వెల్వెట్ డిజైన్ చూపించానో ఇది మగ్గం లో నెట్ తో నేను డిజైన్ చేసి చూపించాను సో మీకు ఇలాంటి డిజైన్స్ గాని ఇంకా వెరైటీగా నేను చూపించాలి అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ కానీ మా దగ్గర నుంచి ఇంకేమైనా ఉంటే మీరు సజెషన్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకు అప్లోడ్ చేస్తాను సో వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇంకొక మగ్గం వర్క్ చూపిస్తున్నా ఆ మగ్గం వర్క్లో ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నీ యూజ్ చేశా అండి అంటే చాలామంది మగ్గం వర్క్ ఏంటి మేడం ఇంతే కదా చిన్న సింపుల్గానే ఉంది కదా అని చాలామంది ఈజీగానే వేస్తారు ఫొటోస్ చూసి బట్ ఒక్కసారి క్లియర్గా డిజైన్ చూస్తే నేను ఈ బార్డర్ని హైలైట్ చేశా బట్ మనకి హ్యాండ్ లెంత్ సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ప్లెయిన్ మీద స్టిచ్ చేశా సో ఇది మనకి ఇక్కడ కింద జాయింట్ వస్తుంది అంటే మీకు ఇక్కడ బార్డర్ లాగా ఉంటుంది ఇక్కడ లైన్స్ చెక్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ ఉంటుంది సో చాలా నీట్గా ఉంది కదండి వర్క్ అండ్ దీంట్లో వాడే మెటీరియల్స్ అన్నీ నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి వైట్ బీట్స్ క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసి వైట్ మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది క్రీమ్ అండ్ వైట్ యూజ్ చేసేది అండ్ నేను దానికి షైనింగ్ ఇక్కడ సిల్వర్తో పాటు మీకు ఇక్కడ యాంటిక్ ఇది బ్లాక్ మెటాలిక్ కలర్లో ఉన్నాయి బీట్స్ ఇవి ఇవి మెటాలిక్ కలర్ బీట్స్ యూజ్ చేశాను నేను అండ్ మీకు ఇక్కడ కట్ బీట్స్ కూడా యూజ్ చేశాను ఈ కట్ బీట్స్ సిల్వర్ కట్ బీట్స్ అండ్ దీంట్లో నేను చెమ్కీ కూడా యూజ్ చేశా అంటే ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ యూజ్ చేశాను మీకు ఇక్కడ చెమ్కీ కూడా యూజ్ చేశా సో అన్నీ మనం సిల్వర్లోనే తీసుకున్నా అండ్ బుడ్డి మెటాలిక్ ఇవి కూడా అండి సిల్వరు బీట్సే మీకు ఇక్కడ షైనింగ్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఇక్కడ కనిపించని మెటీరియల్ యూజ్ చేశాను అండి మీకు దీంట్లో చాలా చిన్నగా ఉన్నాయి మెటీరియల్స్ కూడా ఇక్కడ వాడేవి అండ్ సేమ్ ఈ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అండ్ జర్దోజీ అండి సిల్వర్ జర్దోజీ ఈ జర్దోజీ చాలా కాస్ట్ అండి మనకి గోల్డ్ ఒకటిగా ఉంటుంది అండ్ సిల్వర్ ఒకటిగా ఉంటుంది మీకు ఫినిషింగ్ అండ్ క్వాలిటీ కలర్ కూడా మీకు ఈజీగా షాపింగ్లో తెలిసిపోతుంది అండ్ నేను యూజ్ చేసేది సిల్వర్ జరీ అండి ఇది వచ్చేసి నెంబర్ 750 దీంట్లో జరీ అనేది మోస్ట్లీ నేను ఇక్కడ ఎక్కడ కనిపించట్లే జస్ట్ అవుట్లైన్కే యూజ్ చేస్తాను ఈ జరీ అనేది ఓన్లీ మీకు ఇక్కడ అవుట్లైన్కే యూజ్ చేశాను మొత్తం కూడా నేను ఇది జర్దోజీ సిల్వర్ జర్దోజీయే యూజ్ చేశాను లైట్గా నేను జరీ యూజ్ చేస్తాను మీకు ఈ క్వాలిటీ సో నేను వాడేది ఒకసారి మళ్ళీ మీకు ఇంకొకసారి ఇవి వచ్చేసి జర్కన్స్ అండి జర్కన్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే పెద్దవి 12 నెంబర్ 14 నెంబర్ అనేసి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అది మీకు బాగా షైనింగ్ అంటే ఏంటి కొంచెం పిచ్చి పిచ్చి షైనింగ్ కనిపిస్తుంది నేనైతే చాలా సింపుల్గా మనకి ఈ జర్కండ్ అనేసి మనకి 10లో వస్తుంది సైజ్ 10 అండి జర్కండ్ ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజు కానీ సైజు 10లో పెట్టేస్తాం నేను యూజ్ చేసే ఫ్యాబ్రిక్లు ఇవి ఏంటంటే జుట్టుకి పట్టదు అంటే ఒకప్పుడు మనకు సిల్వర్ చైన్ అనేది ఉంటుంది అది జుట్టుకు పడుతుంది ఇవన్నీ జర్కన్స్ అండి ఈ జర్కన్స్ అనేది మీకు అసలు జుట్టుకి పట్టదు మీకు నో డౌట్ అండి దీంట్లో అంటే చాలామంది జర్దోజి వాడుతున్నాం కదా ఈ వర్క్ అంతా జుట్టుకు పడుతుందేమో లేకపోతే షైనింగ్ తగ్గిపోతాయేమో అని ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ అడుగుతారో సో నా దగ్గర మీరు వర్క్ అయితే ఒకసారి క్లియర్గా చూస్తున్నారు కదా సో ఈ అమ్మాయి నాకు తెలియదండి తను ఎవరో రోనిక అనుకుంటా ఈ అమ్మాయి పేరు ఎక్కడి నుంచి కూడా అడ్రస్ ఐడియా లేదు మా వాళ్ళకి తెలుసు సో తను నాకు ఇంత బడ్జెట్లో వర్క్ చేయమన్నారు ఈ ప్రైస్ చార్జ్ చేస్తాను నేను 5000 చార్జ్ చేస్తాను ఈ బ్లౌజ్ మీకు ఇక్కడ వైట్ బీడ్ కూడా నేను మళ్ళీ పైన బ్లూ బీడ్ ఇచ్చాము ఇక్కడ కూడా అంతా వైట్ పర్ల్స్ వచ్చాయి ఇదంతా బార్డర్ హైలైట్ చేశాము ఈ లైన్స్ మొత్తం ఇట్లా హైలైట్ చేసా ఇది కూడా అంతే అండి బార్డరే హైలైట్ చేశా అంటే అన్నిటికీ మన బార్డర్ ఇలా హైలైట్ చేస్తే రాదు కొన్ని కొన్ని బార్డర్ హైలైట్ చేస్తాం కొన్ని ప్లెయిన్ క్లాత్ తీసుకొని వర్క్ చేస్తాం వాళ్ళకి ఎలా ఎంత ప్రైస్లో కావాలి అనుకుంటే నేను అంత ప్రైస్లోనే చేస్తాను సో ఇప్పుడు ఒకసారి ఈ మెటీరియల్ నేను వాడే మెటీరియల్ అంతా చూశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు మాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది డిజైన్ ఎలా ఉంది అని స్ప్రింగ్ కూడా చాలా చిన్న చిన్నగా ఇలా ఈ సైజులో కట్ చేస్తారండి ఈ సైజు ఒకటే సైజులో కట్ చేస్తారు నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత హార్డ్ వర్క్ ఉంది కదా ఇది ప్రింట్ చేయడానికి కుట్టడానికి కింద కూర్చొని మార్నింగ్ నుంచి నైట్ వర్క్ కుట్టడానికి సో ఒక్కసారి ఈ డిజైన్స్ మీరు మా తరపు నుంచి మేము స్టిచ్ చేయాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి మేము మీకు డిజైన్ చేసి పంపిస్తాం అండ్ ఈరోజు ఒక ఆవిడ కూడా మెసేజ్ పెట్టారు ఏంటి అంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని తను ఏదో యుఎస్ నుంచి వచ్చారు
కాల్ లిఫ్ట్ చేయలేదని అండి. నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, మాక్సిమం చాలా కాల్స్ అటెండ్ చేయడానికి వీలైనంత వరకు అటెండ్ చేస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ నాకు కూడా వాయిస్ రావట్లేదు, మాట్లాడి మాట్లాడి కటింగ్స్ ఇచ్చి మెజర్మెంట్స్ చెప్పి మోడల్స్ చెప్పి ఇవన్నీ చేసి ప్లీజ్ మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నాకు డిజైన్స్ మీరు నా దగ్గర నుంచి వ్యవసాయ క్రియేషన్స్ నుంచి కుట్టించుకోవాలనుకుంటే అట్లీస్ట్ 1 మంత్ ఏవో టైం తీసుకోండి, నేను డిజైన్ చేసిస్తాను. మోస్ట్లీ మనకి అకేషన్ ఫెస్టివల్స్ ఉంటాయని తెలుసు, కాకపోతే హరీ బరీగా 1 డే 2 డేస్ 1 వీక్ టైం ఇస్తారు. సో ఇప్పటి నుంచి వాసంతి క్రియేషన్స్ లో మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే కొంచెం ముందే షాపింగ్ చేసుకుని మాకు పంపించండి. ఇలాంటి కలెక్షనే కాదు, ఇంకా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ నేను మీకు డిజైన్ చేసి చూపిస్తాను. కమింగ్ అప్ డిసెంబర్ మ్యారేజ్ వస్తున్నాయి, మ్యారేజ్ సీజన్స్ లో నేను చాలా డిజైన్ చేపిస్తున్నాను, అన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్స్ కానీ మోడల్స్ కానీ మీకు నచ్చితే వాసంతి క్రియేషన్స్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.